కిలోమీటర్ దూరం నుంచి తీసుకొస్తున్నాము. మళ్ళీ మాకు రోడ్డు లేదు, ఇల్లులు లేదు. రామండి, నీళ్ళు మాకు లేదండి. ప్రభుత్వం సదుపాయం కూడా కల్పించడం లేదు. తర్వాత నీళ్ళు తీసుకుని రావాలంటే కొన్ని కిలోమీటర్కి వెళ్ళాలండి. సరే, బండ్లు కూడా లేవు, బండ్లకు అంటే రోడ్డు కూడా లేదండి. అంబులెన్స్ కావాలన్నా సరే, సన్నీ అంటే నిధులు కూడా లేదండి. నిధులు కూడా అంటే ఇల్లులు కూడా లేవండి. మాకు ప్రభుత్వం ప్రభుత్వం కనిపించట్లేదు. గవర్నమెంట్ బడ్జెట్ నుంచి బడ్జెట్ కూడా మాకు రాదండి. మేము పీటీ గ్రామం నుంచి బీకొత్తూరు గ్రామం నుంచి ఇక్కడ నివసిస్తున్నాము. మాకు ఏ సదుపాయం కూడా లేదండి. ఇక్కడ సార్, మాది పాడేరు మండలం అండి, వనకపల్లి పంచాయతీ. గ్రామం మల్జర్ గ్రామం అండి. నా పేరు మాసళ్ళ శివకుమారు, మా నాన్న పేరు మాసళ్ళ పుంజబాబు అండి. సార్, మా ఊరికి గత సంవత్సరం నుంచి అసలు రోడ్డు బాగాలేదు సార్. బిరిమిసాల కాసువారి కందమామ నుంచి ఈ తామరపల్లి దాకా బాగున్నాయి సార్. తామరపల్లి నుంచి ఇక్కడ అల్జర్ వరకు రోడ్డు అసలు బాగాలేదు సార్. గర్భిణీ వాళ్ళకి తీసుకెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్ళాలన్నా సార్ ఇబ్బందిగా ఉంది సార్. మార్కెట్కి వెళ్ళాలన్నా పాట వెళ్ళాలన్నా చాలా కఠినంగా ఉంది సార్. మాకు ఏదైనా గవర్నమెంట్ రోడ్డు కోసం ఏదైనా సహకరిస్తే కోరుకున్నాను సార్. అలాగే మాకు సిగ్నల్ కూడా అసలు లేవు సార్. మాకు టవర్ లేవు సార్. ఇప్పుడు ఏదైనా గర్భిణీ సేవలు కానీ ఏదైనా పేషెంట్లు కానీ ఫోన్ చేసి చెప్పాలన్నా సార్ మాకు టవర్ కూడా లేదు సార్. ఒక 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కూడా వెళ్ళి అక్కడ దాకా వెళ్ళాలంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఏదైనా మాకు మా పంచాయతీకి కానీ మా గ్రామానికి కానీ ఏదైనా టవర్ ఉంటే బాగుంటుంది అనుకుంటాను సార్. అలాగే మాకు వాటర్ ప్రాబ్లం కదా సార్, ఎందుకంటే సమ్మర్లో అయితే మాకు కొంచెం వాటర్ కూడా అందుబాటులో ఉండట్లేదు. వర్షాకాలం అయితే కొంచెం ఉంటుంది సార్. ఒక కొలైకి వస్తుంటే ఒక కొలైకి రావట్లేదు సార్. లేదన్నయ్య, దానికోసం చాలా బాధగా ఉంది. మాకు ఇల్లు లేవు, సీసీ రోడ్లు లేవు, అసలు ఇల్లు కూడా లేవు. సర్పంచ్ వచ్చిన ఓట్లకే వస్తున్నారు, ఎమ్మెల్యే వచ్చినంత చూసి వెళ్ళిపోవడానికే వస్తున్నారు. మాకు వాటర్ సమస్య ఎక్కువ ఉంది, నీళ్లు మోసుకోవడానికి చాలా దూరంలో ఉంది. 1 కిలోమీటర్ లెక్క ఉంది మాకు. రోజు కింద నుంచి పైకి మోసుకొని రావాలి. లేదు, మాకు ఇల్లు కూడా చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ. మాకు ఏదో కనకరించి మాకు సహకరిస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం.